శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురూజీ కళ్యాణ్ రాజు గారు మీ ఫోటో వాట్సాప్ ద్వారా చూసి ఫోన్ లోనే జ్యోతిష్యం చెప్పగలరు. మీ సమస్యలైన వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, వివాహం, సంతానం, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా విశేషంగా హోమ పూజలు చేసి పరిష్కారం చూపబడును. గురూజీ గారికి ఒక్క ఫోన్ చేసి మీ సకల సమస్యలు పరిష్కరించుకోండి. శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం, సెల్ 9704585696. హలో, హాయ్ అందరికి నమస్తే. హారిక రాజ్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం. సో ముందుగా అందరికి అందరికి నమస్తే అనాలా, అందరికి నమస్తే అనాలన్నమాట. ముగ్గురు అనాలండి, అందరికి నమస్తే, అందరికి ఉగాది అనండి. రాట్లేదా మీకు? అందరికి ఉగాది శుభాకాంక్షలు, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే మా అబ్బాయి ఇంగ్లీష్ ఎప్పుడు చదువుతాడు కదా, ఇంగ్లీష్ ఎప్పుడు చదవండి. బాయ్ బాయ్. శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హారిక, నేను మన షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఫిట్టెడ్ బెడ్షీట్ కనిపించిందండి. అందులోని వైటు పింక్ మిక్స్ కలర్ కాంబినేషన్ అనమాట. వైటు పింక్ అంటే నాకు బాగా ఇష్టం, అందుకే ఇంటికి పట్టుకొచ్చేసాను వెంటనే. నా కొత్త చీర బాగుందో లేదో కామెంట్ సెక్షన్ లో మాత్రం చెప్పండి. నా చీర ఎలా ఉన్నదో ఇలా తీశాడు మా అబ్బాయి మాత్రం పట్టు చీర. చూడు
ఇది నీట్లో పెడితే లాగుతుంది. అదిరిపోయిందా? కొత్తూరు వెళ్ళిన రోజు బయటికి వెళ్ళి ఈ టైప్ బెడ్ షీట్ కొనుక్కొని తెచ్చాడు. నాకు వైట్ అన్నా పింక్ అన్నా పిచ్చ ప్రాణం అన్నమాట. వైట్ పింక్ వెళ్ళి కొనుక్కొని వచ్చాడు. శుభాకాంక్షలు అందరికి కూడా, నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి, ఉగాది శుభాకాంక్షలు అందరికి, నూతన సంవత్సర శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా మెల్లకి తగలేదు ఏమనుకోకండి, ఎలా చూస్తున్నానని. సో ఓకే అండి, కొత్త సంవత్సరాలకు అయితే అడుగు పెట్టాం కదా, కొత్త కొత్త కోరికలు, కోరికలు ప్రయత్నాలు తృప్తి, ఇది ఎకనామిక్స్ లో ఎప్పుడైనా వచ్చింది. అలా ఉంటది, కోరికలు ప్రయత్నాల తృప్తి. సో మనం మన జీవితంలో అలాగే మనం రెగ్యులర్ గా పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సమోసా, రాత్రి టిఫిన్ భోజనం, ఏది తినేయడం, పడుకోవడం, అలా ఇంకా అలా కాకుండా మనకంటూ ఏదైనా ఒకటి ఒక ఏంటిది అంటారు, కోరికలు కోరుకోండి, కోరికలు గోల్స్ ఉంటాయి. సో అలాంటివి పెట్టుకోవాలన్నమాటండి. జనరల్ గా సేమ్ రీసైక్లింగ్ కాకుండా మనకంటూ మనం ఉన్నంతకాలం, మనం పోయిన తర్వాత కూడా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి ఒక గోల్ అయితే పెట్టుకుంటాం కదా. సో అలాగే అది మీకు నెరవేరాలని ఈ సంవత్సరంలో. సో మేము మా జీవితంలో అంటే ఇంకా రెగ్యులర్ గా ఒకేలా బ్రతికకుండా ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటాం అనమాట. ఆ టార్గెట్ రీచ్ అవడానికి మేమైతే ప్రయత్నిస్తూ ఉంటాం. రీచ్ అయిన తర్వాత అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత ఇంకో టార్గెట్ పెట్టుకుంటాం అనమాట. సో అలాగే మీరు పెట్టుకున్న టార్గెట్స్ కూడా మీరు సాధించగలిగే ఆరోగ్య నా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. అలాగే మా నెక్స్ట్ టార్గెట్ ఏంటనేది మీకు ప్రీవియస్ వీడియోస్ చెప్పాను కదండి, ఏంటి, ఇల్లు అనమాట. సో ఈ ఇయర్ లో ఇల్లు కట్టుకోకపోయినా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కోసం మేమైతే పెట్టుకున్న టార్గెట్ అనమాట. ఇప్పుడు మా అత్తగారి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మరి ఎందుకంటే అల్లుడిని పిలుతారు కదా, పండగ కదా, కొత్త సంవత్సరం కాబట్టి. ఒక విషయం కూడా చెప్పాలి, ఏంటి అంటే మేము ఉగాది అయితే నార్మల్ గానే సెలబ్రేట్ చేసుకుంటాం. ఉగాది పచ్చడి అయితే చేసుకునే ఆనవాయి లేదని అత్తయ్య అన్నారు, కాబట్టి ఉగాది పచ్చడి అయితే చేయలేదు. నేనే ఇంట్లో సేమ్య చేసేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను నేను నార్మల్ గా. అది కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసాము. అయితే ఇప్పుడు టైం ఇంకా ఇప్పటికే మేము మా వాళ్ళు ఫోన్లు చేసేస్తున్నారు, ఎప్పుడు మీరు లేట్ అయ్యనేసి. అది వాళ్ళకి అలవాటు మాకు అలవాటు అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము, ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి. అండి మేమైతే ఇక్కడ నుంచి మా అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. అత్తయ్య ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు, మేము బయలుదేరుతున్నాం. ఇక్కడ మా జాయిగడ్ ఏంటి నన్ను తీసుకెళ్లకుండా ఇలాగా వెళ్ళిపోతున్నారా అని వెయిటింగ్ అనమాట. మా జాయిగడ్ తీసుకెళ్తారా తీసుకెళ్ళరా అని ఆలోచిస్తున్నాడు. నాడు జాయ్, మా జాయిగడ్ తీసుకెళ్లకుండా మేము ఎక్కడికి వెళ్తాం? మా అమ్మాయిల ఇంటికే కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాం. అండి బయలుదేరాం ఎట్టకేలకు. ఎలా ఉన్నాడు? వైట్ టీ షర్ట్ బ్లూ జీన్. నువ్వు అలాంటి సాహసాలు చేయక నాయనా, అదేదో సినిమాలో ఉంటుంది చూడు, అమ్మాయిలు రాగానే లోపల పెట్టేస్తాడు, అమ్మాయిలు వెళ్ళిపోయాకేమో పొద్దు బయటకు వచ్చేస్తుంది. అలా అక్కడ నుంచి కదలరు అమ్మాయిలు, అలా ఉండి బిగిసిపోయి ఉండిపోతాడు, హాస్పిటల్ కి తీసుకెళ్తారా అండి. అదేదో సినిమాలోని పెళ్లి అయిన తర్వాత నాకు ఒళ్ళు మెరిగిపోయింది, ఆరికాయ ఒళ్ళు తగ్గించుకుంది. అది ఎలా తగ్గించుకుందో నెక్స్ట్ వచ్చే వీడియోస్ చెప్తానండి. చాలా బాగా పర్ఫెక్ట్ గా చేసింది చెప్పినట్టునే. కోర్స్ ఏంటో అదంతా కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ చెప్తాను. నేనైతే బాగానే తగ్గాను, ఎన్ని కేజెస్ అన్నది కూడా మీకు ఆ వీడియోలో చెప్తాను నేను.
చూసారా మా జాయిగా అసలు ఆగట్లా పిలగడు పిలకడు మా అత్తగారి గాలి తగలబెట్టలేదు అట్ట అటుగా కూర్చున్నాడు ఆంటీ గారిని రమ్మన్నాడు అంకుల్ వచ్చిందా అక్కడ 90 దగ్గర నెంబర్లు ఉంటాయి మరి 9 ఉన్నాం గారు 99 దగ్గర నుంచి వస్తుంది తెలుగులో చెప్పమన్నారు మనకి ఎంత డబ్బులు వచ్చాయమ్మా 50 ఎవరు చెప్తున్నారు మీ అమ్మ నీకెంత వచ్చారా 40 రూపాయలు వచ్చాయి అమ్మమ్మ నీకెంత వచ్చింది అమ్మమ్మ నాకు ఎంత వచ్చింది 3 చుట్లు 3 5 పెట్టాను 40 వచ్చింది అంటే ఎక్కువ వచ్చి ఇప్పుడు పెట్టింది ఇంకా లెక్కలో నీకెంత వచ్చింది స్వాతి 20 పోయింది కదా నీకు జల్దీ 5 ఆటలో నేను కనిపించలేదంటే అనుకోకుండా అక్కడ చెల్లెళ్ళు నేను బయటకు వెళ్ళాను పట్టండి పనండి అమ్మని హారికైనా జాయిగానే డ్రాప్ చేసి నేను బయటకు అయితే వెళ్ళానమాట ఈ లోపు నేను వచ్చే లోపు వెళ్ళి వేరే బీభత్సంగా జల్దీ 5 అయితే ఆడేసుకున్నారనమాట సరే ఇంక ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది టైం అయితే 9:30 అవుతుంది అనమాట నైట్ ఆడపిల్లని ఊరికనే పంపించరు కదండి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి మాకేంటంటే చీర జాకెట్ కానీ ఏదైనా స్వీట్ మాత్రం తప్పకుండా పెడతారు చీరలేదంటే జాకెట్ ఆల్రెడీ చీర అయితే కుట్టించుకోవడానికి ఇచ్చింది అనమాట అండి అందుకని చెప్పి వెళ్ళేటప్పుడు స్వీటు జాకెట్ అందులో గాజు లేచుకోవడానికి డబ్బులు అవి వేస్తారు కదండి ఎలా ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటాయి పద్ధతులు మాదైతే ఎలా ఉంటుంది అనమాట అండి నాకు మా అత్తగారు హారికాయకి బొట్టు వేయడం చూసి మా జాయిగాడు నాకు బొట్టు పెట్టు నాకు బొట్టు పెట్టాను తెగడికి వేస్తున్నాడు అనమాట మా అత్తగారిని అందుకని చెప్పి సీడ్ కూడా బొట్టేటనమాట పబ్లిక్ హాలిడే రోజు మా అత్త ఇంటికి వచ్చే సన్రైజ్ సందరే అండి మేము వచ్చామంటే మా పక్కన పిల్లలు అందరూ వస్తారనమాట ఆడుకోవడానికి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా గడిచిపోద్ది అనమాట సో ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అండి సో మా బామ్మది వచ్చాడు కాబట్టి రేపు కూడా వెళ్తాము మా అత్తగారి ఇంటికి రేపు సందర్ ఎలా ఉన్నదని నెక్స్ట్ వీడియో లాగ్లో అయితే వస్తుంది తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు